నమస్కారం, వెల్కమ్ టు సోషియా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించి అండగా ఉంటామని తెలిపిన ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డికి మద్దతు తెలుపుతూ నంద్యాల పట్టణంలో ఎన్నికల ప్రచారం. టిట్కో గృహాలలో సౌకర్యాల కల్పన పనుల పురోగతిని పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ సంబంధిత శాఖ ఇంజనీర్లు. హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చూపరాదని సమానత్వం పాటించాలని పిలుపునిచ్చిన డిఎంహెచ్ఓ. లింగ ఆధారిత వివక్షతకు వ్యతిరేకంగా మెప్మా ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం. విశ్వమానవతావాదాన్ని లోకానికి చాటి చెప్పిన మహాకవి గురజాడ అప్పారావని పేర్కొన్న సాహితి శ్రవంతి జిల్లా అధ్యక్షుడు. క్షయవ్యాధి రోగులకు సాయం అందించేందుకు దాతల ముందుకు రావాలని పిలుపునిచ్చిన పారిశ్రామికవేత్త దొనపాటి యాగంటి రెడ్డి. గజ్జలకొండ మార్కాపురం మధ్య డబ్లింగ్ పనుల కారణంగా పలు రైళ్లు రద్దు. ఎమ్మెల్యే సహకారంతో నంద్యాల పట్టణాన్ని సుందరీకరణ అభివృద్ధి బాటలో తీసుకువెళ్తున్నామన్న మున్సిపల్ చైర్పర్సన్. నంద్యాల పట్టణం బైర్మల్ వీధిలో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో నష్టపోయిన బాధితులను గురువారం నంద్యాల ఎమ్మెల్యే కలిసి సంఘటన వివరాలను తెలుసుకుని వారికి అన్ని విధాల అండగా ఉంటామని తెలిపారు. ప్రభుత్వం ద్వారా వారికి తగిన న్యాయం చేయాలని ఎమ్మెల్యే అధికారులతో ఫోన్లో సంప్రదించారు. నంద్యాల పట్టణం బైర్మల్ వీధిలో గత రాత్రి సప్తగిరి ప్లాస్టిక్ దుకాణంలో షాక్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించింది. సమీపంలోని ఇల్లు అగ్ని ప్రమాదంలో నష్టపోవడం జరిగింది. సంఘటన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రమాద బాధితులను కలిసి పరామర్శించి ప్రభుత్వం ద్వారా అందించే సహాయం గురించి సంబంధిత అధికారులతో సంప్రదించారు. సుమారు నష్టం పరిహారం జరగండి. రాత్రి ఫోన్ రావడం వల్ల మేము కూడా రాత్రి వచ్చినాము. రాత్రి 12 వరకు ఉన్నాము. రాత్రి సారికి ఫోన్ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసినాము. ఈరోజు పొద్దున వచ్చి చూసి పోవడం జరిగింది. వీళ్ళకి పక్క హామీ ఇవ్వడం జరిగింది. కంపల్సరీ చేస్తామని చెప్తున్నారు. వీళ్ళకి పక్క ఏమైనా సహకారం కాబట్టి మేము కంపల్సరీ చేపిస్తామని ఎమ్మెల్యే గారు చెప్పారు. నా పేరు మల్లికార్జున. బైర్మల్ స్ట్రీట్లో మేము నివాసం ఉంటున్నాము. అయితే రాత్రి 9:30 సమయంలో కింద మా ఇంటి కింది భాగంలో ఈ ప్లాస్టిక్ యొక్క గోడంలో ఫైర్ అయ్యి ఆ యొక్క మంటలు మళ్ళీ మా ఇంట్లోకి పూర్తిగా వ్యాపించి ప్రాణాపాయ నష్టం లేకుండా మేమంతా బయటికి వచ్చినాం. కానీ పూర్తిగా ఇల్లు పూర్తిగా దగ్ధమైపోయి కట్టుబడులతో మేము బయట నిలుతున్నాము. అయితే ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్లో చాలా మాకు ఆస్తి నష్టం జరిగింది. కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు కానీ ఎమ్మెల్యే గారు కానీ, ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చిపోయినారు వారికి విన్నవించుకున్నాము. ఉదయం ఎంఆర్ఓ గారు వచ్చినారు, అందరికీ విన్నవించాము. కొద్దిగా మాకు దయచేసి మాకు సహాయం అందించవచ్చిందిగా. క్యాష్ పోయింది, గోల్డ్ పోయింది, ఖరీదు మొత్తం దాంట్లో చాలా ఆస్తి నష్టం అయితే చాలా జరిగింది. ఒక రూపాయి కూడా తీసుకొని బయటికి కాలేదు. కేవలం కట్టుబట్టలతోనే వచ్చినారు అందరూ. 30-95 సంవత్సరాల వృద్ధురాలు కూడాక కింద షాపతను వచ్చి ఎత్తుకొని వచ్చినాడు ఆయన కూడాక. ఫుల్గా ఫైరింగ్ జరిగింది. ఇక్కడ ఏం జరుగుతుందో అసలు అర్థమే కావట్లేదు. మొత్తము కింద నుంచి పొగ అంతా కమ్ముకు వచ్చేసింది, మొత్తం బిల్డింగ్ అంతా. మీ పేరు? నా పేరు మల్లికార్జున్. రాత్రి 9:30 షాప్ మూసి నేను ఇంటికి వెళ్ళాను. 10 నిమిషాల తర్వాత ఫోన్ వచ్చింది. మా పక్కన అంగడి వాళ్ళు ఫోన్ చేశారు. నేను వచ్చే లోపలనే జరగాల నష్టం జరిగిపోయింది సార్. మొత్తం కాలిపోయింది సార్.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవమును పురస్కరించుకొని నంద్యాల సర్వజన హాస్పిటల్ నుండి డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చూపరాదని సమానత్వం పాటించాలని డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి మందులేనిదని నివారణ ఒకటే మార్గమని వివాహానికి ముందే రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గర్భవతిగా ఉన్న వారికి వ్యాధి సోకినట్లయితే పుట్టబోయే బిడ్డకు హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి సోకకుండా ముందు జాగ్రత్తగా ఏఆర్టీ మందులు వాడాలని తెలిపారు. హెచ్ఐవి వ్యాధి సోకకుండా ముందస్తు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిహెచ్ఎస్ డాక్టర్ జఫ్రుల్లా, జిల్లా ఎయిడ్స్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ బాలాజీ, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వరప్రసాద్ రావు, వైద్యులు, వైద్య సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. మహమ్మారి ఎందుకంటే ఈరోజు అసలు ఏంటంటే ప్రోగ్రాము ప్రజల్లో అవగాహన కల్పించి దీంట్లో ఉన్న దీన్ని తీసుకురావడానికి కార్యక్రమం చేపడుతుంది. అవగాహన అంటే యాక్చువల్గా ఎయిడ్స్ అనేది ఒక స్టిగ్మా ఉంది, సోషల్ స్టిగ్మా. ఎయిడ్స్ వస్తే అది ఒక స్టిగ్మా. ఆ స్టిగ్మా పాల్దవడానికి మెయిన్ ఎయిమ్ ఏమి ఏంటంటే స్టిగ్మా అంటే ఎయిడ్స్ కూడా మనలాంటి మనుషులే సమాజంలో సమానత్వం ఈక్వల్గా చూడాలనేది ఒక మన ప్రభుత్వాలు అయితే మనం కూడా కావాలి. ఎందుకంటే ఎయిడ్స్ అనేది కేవలం సెక్స్ డిసీజెస్ ఏర్పోకుండా వేరే రకాలుగా కూడా వస్తుంది కాబట్టి అది దాన్ని అవగాహన చేసి పారదోలి మనకి వాళ్ళకి మంచి మందులు. అందరికీ నమస్కారం. ఈరోజు December 1 వరల్డ్ ఎయిడ్స్ డే. ఎయిడ్స్ అనే మహమ్మారి వచ్చినప్పటి నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి మనం పోరాటం చేస్తుంటే ప్రజల్లో నిర్విరామమైనటువంటి అవగాహన కార్యక్రమాలు, వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏ విధంగా మనము జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని బారిన పడము, వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఎవరితో మనం షేర్ చేసుకోవాలి, ఇవన్నీ కార్యక్రమాలు చాలా వివిధమైనటువంటి ప్రోగ్రామ్స్లో గవర్నమెంట్ నాకు నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్గా విస్తృతంగా దీన్ని చేస్తూ ఉంది. ఈరోజు December 1 ఎయిడ్స్ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇక్కడ పిపిడిసికి సెంటరు, ఐసిటిసి సెంటరు, ఏఆర్టీ సెంటర్స్ ఇవి ఉన్నాయి. కాకపోతే వేరే చోట వైరల్ లోడు అనేది కూడా టెస్ట్ చేయాల్సి ఉంటుంది. వైరల్ లోడ్ అంటే పాజిటివ్ వచ్చినాక వైరల్ లోడ్ చేసేసి ఎంత ఉంది అని చెప్పేసి లోడ్ ఎంత ఉంది, ఏమి మందులు ఇస్తే తగ్గుతుందా లేదా, ఇవన్నీ కూడా చేయాల్సిన సెంటర్ కూడా ఇక్కడ పెడితే బాగుంటుంది. ప్రజలందరూ దీంట్లో అందరూ పార్టిసిపేట్ చేసి అందరినీ సమానత్వంతో చూసి అందరినీ కలుపుకొని పోయి వాళ్ళకు మంచి పౌష్టికాహారం అట్లాంటివన్నీ ఇచ్చి బాగా ఎంకరేజ్ చేసి వాళ్ళందరూ వాళ్ళ పిల్లల్ని కానీ అందరినీ వేర్పరచకుండా బాగా చూసుకొని మంచిగా దగ్గర పిలుచుకొని చేసి అన్ని సమానంగా ఉండాలని ఈ ర్యాలీ ఉద్దేశం. జిల్లా ప్రజలకు, నంద్యాల జిల్లాలోని పట్టణ ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారములు. ఈరోజు December 1 ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవమని. సో ఇది మహమ్మారి హెచ్ఐవి ఎయిడ్స్ అనే మహమ్మారి ఎంతో ప్రాణాలు తీసుకుని ప్రజలకు ఎంతో ఇబ్బంది కలిగించిన ఈ వ్యాధి. అయితే ఇటువంటి వ్యాధిలో ముఖ్యంగా మన చేతిలో నుండి వ్యాధి నుంచి బారిన పడకుండా రక్షించుకోవడం, కాబట్టి ప్రజల్లో ఎక్కువ అవగాహన పెంచడానికి, తర్వాత ఇప్పుడు వచ్చిన పేషెంట్లు ఎయిడ్స్ పేషెంట్లు కూడా సమానత్వం, అందరూ సమానమే, మన పక్కన సపరేట్గా చూడడం కానీ వాళ్ళు దూరంగా పెట్టడం కానీ అవసరం లేదు అనేది ఈరోజు స్లోగను ఈక్వలైజ్. గురజాడ తన సాహిత్యం ద్వారా విశ్వమానవతావాదాన్ని లోకానికి చాటి చెప్పిన మహాకవి గురజాడ అప్పారావు అని సాహితీ శ్రవంతి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసమూర్తి తెలిపారు. గురజాడ 107వ వర్ధంతిని పురస్కరించుకొని సాహితీ శ్రవంతి జన విజ్ఞాన వేదిక ఐద్వ సంస్థల ఆధ్వర్యంలో పట్టణంలోని వివేకానంద ఆడిటోరియంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. గురజాడ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ దేశమును ప్రేమించుమన్న, మంచి అన్నది పెంచుమన్న అంటూ దేశభక్తి అనువనున నింపుకొని ప్రతి వ్యక్తి దేశ ప్రగతికి పాటుపడాలని పిలుపునిచ్చారు. గురజాడ సాహిత్యం నేటి తరానికి ఆదర్శమన్నారు.
గురజాడ అప్పారావులో మానవతావాదం అనే కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన వక్త డాక్టర్ వైష్ణవ వెంకటరమణమూర్తి, నిర్మల మాదాల శ్రీనివాసులు, డాక్టర్ నాగరాజు గోపాల్, మహిశేఖర్ రెడ్డి నాగేంద్రుడు, అన్యం శ్రీనివాసరెడ్డి, శేషపని, నరేంద్ర, నీలం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహాకవి గురజాడ అప్పారావు గారి 107వ వర్ధంతి సందర్భంగా సాహితీ స్రవంతి జన విజ్ఞాన వేదిక మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఈ సభ నిర్వహిస్తున్నాం. గురజాడ అప్పారావు గారు ఈ లోకం లేకపోయినప్పటికీ కూడా ఆయన దేశభక్తి గీతాన్ని పనుల బదులు రచించి దేశంలో అనేకటువంటి విషయాల్లోనూ ఆయన ముందు చేశాడు. అదే కాదు, మనం గమనించినట్లయితే దేశభక్తి అంటే మనిషే ప్రధాన కేంద్రంగా ఉండే పరిస్థితిగా తీసుకొచ్చాడు. దేశం ఆర్థికంగా స్వావలంబన చెందడం కోసం అట్లే దేశమంటే మనుషులు, దేశమంటే మట్టి కాదు అని చెప్పినటువంటి మహనీయుడు. రాజులు, రాజవంశాలు ఇటువంటివన్నీ కూడా చరిత్ర కింద వెండి దేశం ఉండే పరిస్థితి ఉంది, కానీ అవన్నీ కాదు అని చెప్పినటువంటి వ్యక్తి. ఈశ్వరం అనే మనుషులు ఉంటే ఈ దేశం ఏగతి బాగుపడింది అని చెప్పినటువంటి మహాకవి గురజాడ అప్పారావు. సొంత లాభం కొంత మానుకు పొంగువాడికి తోడ్పడబోయని చెప్పినటువంటి మహానుభావుడు. మనం ఈరోజు గమనించినట్లయితే దేశం ముందుకు పోతుందా వెనక పోతుందా అంటే మనిషి కేంద్రంగా ఉండే పరిస్థితి పోయింది. కార్పొరేట్ సెక్టర్ పెరిగిపోయినాయి. దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంటుంది. మరి దేశభక్తి గీతాన్ని రచించడం గురజాడ అప్పారావు 1910 రచించాడు. ఈరోజు 2022 నూట పన్నెండు సంవత్సరాలు దాటింది. మరి 112 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా దేశం ఇప్పటికి కూడా ఆర్థిక స్వావలంబన లేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మేము కోరేది ఏమంటే దేశభక్తులారా, మేల్కొనండి, దేశం కోసం పోరాడండి. అదే కాదు, సంఘ సంస్కర్తగా కూడా ఆయన అనేక బాల్యవాదులు వ్యతిరేకించాడు. అట్లే ఆనాటి సాంఘిక పరిస్థితుల్లో సాంఘిక దురాచారాన్ని వ్యతిరేకించిన వ్యక్తి. అదేకాదు, మనం ఒకసారి గమనించినట్లయితే గురజాడ అప్పారావు గారు ఇప్పటికీ చిరస్మరణీయుడు. సాహిత్యంలో కూడా వ్యావహారిక భాషను తీసుకొచ్చిన వ్యక్తిగా మన ముందు ఉన్నాడు. కాబట్టి సాహిత్యంలోనూ, సంస్కరణలోనూ, దేశభక్తిలోనూ ఆయనే సాటి. వీళ్ళందరికీ కూడా ఆయన మార్గదర్శకం అవుతారని సాహిత్యవంతిగా థ్యాంక్ యూ. ప్రజాకవులుగా పేరుపొందినటువంటి కవులు మొట్టమొదటి వాడు తిక్కన, రెండవ వాడు వేమన, మూడవ వాడు గురజాడ. తెలుగు సాహిత్యంలో 20వ శతాబ్దము నుంచి ఈనాటి వరకు ఉండేటటువంటి ఈ కాలాన్ని ఆధునిక ఆంధ్ర కవిత యుగం అని చెప్పేటారు. ఈ యుగానికి యుగకర్తలు ఇద్దరండి. ఒక ఆయనేమో గురజాడ, రెండవ కవి పేరేమో రాజపురం సుబ్బారావు. ఈ ఇద్దరు కూడా తెలుగు భాషను సంక్షిప్తం చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. భావంలో అయితేనే తరహాలో ప్రయాణం చేసి అందరికీ ఈనాటికి మార్గదర్శకుడైనాడు. ఆయన ఉచ్చార సరాదు కన్యాశుల్కం అనేది జీవితాంతం గుర్తుండిపోయిన రచనలు అని చేయడం అనేటటువంటిది మనం అందరం గుర్తుండిపోతున్నటువంటి విషయం. గురజాడ గారి 107వ వర్ధంతి జరుపుకోవడం జరుగుతుంది సాహితీ స్రవంతి జన విజ్ఞాన వేదిక మహిళా సంఘం ఆధ్వర్యంలో. అయితే ఆయన ఆ కాలంలోనే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పేసి ఒట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మీద తల పెట్టబోయి అని చెప్పేసి పెద్ద ఎత్తున చెప్పినాడు. అంటే మనుషులు అందరు కలిసి ఈ సమాజంలో ఉన్న సాంఘిక దురాచారాలను మాపాలని చెప్పేసి, ఎందుకంటే చిన్న వయసులోనే ఆ రోజు మహిళలకు పేద ప్రజల సొంతింటి కలను నిజం చేయడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్మించిన టిట్కో గృహాలలో అన్ని ఏర్పాట్లు కల్పించి అందజేసేందుకు చర్యలు చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా నంద్యాల పట్టణ శివారులో నిర్మాణం కాబడిన టిట్కో గృహాల్లో సౌకర్యాల కల్పన, పనుల పురోగతిని గురువారం నంద్యాల మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి, సంబంధిత శాఖల ఇంజనీర్లు పరిశీలించారు. ఇప్పటికీ 1500 గృహాలకు గాను 1024 గృహాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. త్వరలో పేదలకు టిట్కో గృహాలను అందజేసే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ పేద ప్రజలందరికీ గృహాలను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం టిట్కో గృహాల నిర్మాణం చేయడం జరిగిందన్నారు. అయితే ఈ గృహాలకు సంబంధించి అన్ని సౌకర్యాలను కల్పించేందుకు పనులు చేపడుతున్నామన్నారు. ఇప్పటికీ 1024 గృహాలను అన్ని సౌకర్యాలతో సిద్ధం చేశామన్నారు. మన నంద్యాల పట్టణంలో టిట్కో హౌసింగ్ కింద మనకు సుమారు 10,000 ఇళ్ళు మంజూరయ్యినాయి. వీటన్నింటినీ గతంలోనే లబ్ధిదారులందరికీ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అందులో 8704 వచ్చేసి 300 SFT, 1200 వచ్చేసి 430,
మిగిలిన 298 వచ్చేసి ఏదైతే ఉందో 365 మనకు టోటల్గా 10,000 ఇళ్ళు మనకు మంజూరు అయినాయి. వీటిలో మనము 300 SFT ఏవైతే ఫ్రీగా ఇచ్చేటువంటి మనం ఆల్రెడీ లబ్ధిదారులకు కూడా రిజిస్ట్రేషన్స్ కూడా చేయడం జరిగింది. సుమారుగా 8,000 వరకు మనం రిజిస్ట్రేషన్స్ కూడా కంప్లీట్ చేసాం. మిగిలిన వారు కొంతమంది చనిపోవడాలు, కొంతమంది లేని వాళ్ళు, వాళ్ళందరూ ఉండడం వల్ల ఇంకా కొంతమంది ఫామ్ 32లు అందజేయడం లేట్ డిలే కావడం వల్ల కాస్త డిలే అయింది. సో వాళ్ళందరూ కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరికీ దాంట్లో కూడా వాళ్ళకి ఈరోజు మనము రెడీగా మనకు 1500 రెడీగా ఉన్నాయి ఇప్పుడు మనం ఇవ్వడానికి. దాన్ని కూడా పూర్తి చేసి అట్టిట్టుకోవాలి. ఇంకా దానికి సైమల్టేనియస్గా మనకు ఉన్నటువంటి 400 365 ఏవైతే 1298 హౌసెస్ ఉన్నాయి మనకు. ఈ 1298లో మనం ఇప్పటి వరకు లబ్ధిదారులందరూ వచ్చి 569 మంది మనకు లోన్కు అప్లై చేసుకోవడం జరిగింది. వాళ్ళలో ఒక 30 మంది దాకా సొంతంగా డబ్బులు పే చేయడం జరిగింది. మిగిలిన వాళ్ళందరికీ మనం బ్యాంకు ద్వారా లోన్ ఇప్పించడం జరిగింది. అవి ఫోన్ మన దగ్గర ఇంకా మనకు ఒక 800 చిల్లర దాకా మనకి 365+430 SFTలో ఉన్నాయి. ఇప్పుడు మీరే అంతా చూశారు 430 ఏ విధంగా ఉంది. 2-bedroom హౌస్ అనేది మీరు చూపించాను మీకు అందరికీ కూడా. సో చాలా సఫిషియెంట్గా ఉంది. సో ఈ వీటికి కూడా ఇప్పుడు మనకు దాదాపుగా 165 మంది విల్లింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా సొంతంగా మేము డబ్బులు కట్టుకుంటామనే వాళ్ళు కూడా 15-20 మంది దాకా రావడం జరిగింది ఆఫీస్కి. మనకు ఒక ఇప్పటికే 35-40 మంది దాకా మనకు డీడీలు కూడా పే చేసి చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మనం అలాట్ కూడా చేయడం జరిగింది. లబ్ధిదారులు కూడా ఒకసారి SRBCకి వచ్చి ఇక్కడ అన్ని, ఎందుకంటే మనకున్న మెజార్టీ 1298లో కంప్లీట్గా 430 కంప్లీట్గా SRBCలోనే ఉన్నాయి. ఇంకా ఎక్కడికి వెళ్ళాలని కొన్ని 430 అన్నీ ఇక్కడే ఉన్నాయి. 365 కొన్ని మాత్రమే వైఎస్ నగర్లో, కొన్ని నందమూరి నగరు దాంట్లో కొన్ని ఉన్నాయి. సో వాటిలో కూడా మనం కొన్ని అలాట్ చేయడం జరిగింది ఆల్రెడీ. వీటన్నిటికీ ఎందుకంటే పూర్తి స్థాయిలో బ్యాంకు రుణ సదుపాయం కూడా మనకు అందుబాటులో ఉంది. మనకు బయట కూడా మనం అందరము 4,000 5,000 అద్దెకు లేకుండా ఎవరు కూడా చిన్న ఇల్లు కూడా దొరకడం లేదు. అటువంటి సందర్భంలో మనకు 3,200 నుంచి మనకు ఈఎంఐ స్టార్ట్ అవుతుంది. మనకి పూర్తిగా లోన్ తీసుకున్న కూడా బ్యాంకులను కూడా గవర్నమెంట్ ఆదేశించడం జరిగింది. కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, బ్యాంకర్స్తో అందరికీ కూడా చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నారు లోన్ ఇవ్వడానికి. కాబట్టి లబ్ధిదారులు కూడా ఒకసారి విజిట్ చేసి వాళ్ళు కూడా ఒకసారి చూసుకుంటే మనం బ్యాంకు ద్వారా పూర్తి స్థాయిలో లింకేజ్ ఇప్పిస్తాం. త్వరలోనే వాళ్ళకు కూడా ఇవి కూడా నిర్మాణం చేసి పూర్తిగా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తామని మీ ద్వారా వాళ్ళందరికి తెలియజేసుకుంటున్నారు. దయచేసి అందరూ కూడా పట్టణ ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు, మా కౌన్సిలర్లకు, తర్వాత అందరికీ మిగతా నాయకులందరికీ నా విన్నపం ఒకటే. చాలా చక్కగా ఉన్నాయి. SRBCలో మనం ఎంటర్ అయితేనే ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ రాగానే మీకు 430 బిల్డింగ్స్ ఎలా ఉన్నాయో మీరు ఎవరైనా వచ్చి చూడవచ్చు. చూసి మీరందరూ తీసుకోగలిగితే త్వరలోనే మనకి ఎవరు ముందు వస్తారే ముందు రూములు అలాట్ అయిపోతాయి. అందులో లబ్ధిదారుల యొక్క ఇది 365కి అయితే 12,500 చొప్పున రెండు సార్లు వాళ్ళు రెండు కంతుల్లో లేదా ఒకేసారి 25,000 కట్టుకోవచ్చు చెల్లిస్తే వాళ్ళకి మనం అలాట్ చేసేసి వాళ్ళకు నా నంబర్ కూడా ఒక వాళ్ళకు ఐడెంటిటీ నెంబర్ కూడా వాళ్ళకు జనరేట్ అవుతుంది. పట్టా నెంబర్ కూడా ఇచ్చేస్తాం. ఇక అదేవిధంగా 430కి అయితే 50,000 లబ్ధిదారు చెల్లించాల్సి ఉంటుంది. అది రెండు విడతలుగా కూడా ప్రభుత్వం ఇచ్చింది. ఒకేసారి 25,000, ఒకసారి 25,000 లేదు ఒకేసారి 50,000 చెల్లిస్తే మనం వెంటనే వాళ్ళకు ఒక ఐడీ నెంబర్ను జనరేట్ చేసి ఇట్టుకోవాలి. వాళ్ళకి ఇల్లు కేటాయిస్తారు. సో ఇది వాళ్ళు ఇల్లు కేటాయించిన తర్వాత మనం ఏ ఫ్లాట్ కావాలంటే ఆ ఫ్లాట్ మనకు అందుబాటులో ఉన్న ఫ్లాట్లు కూడా వాళ్ళు ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు మీరే చూడండి, మీకు విలేకరులకు నేను మీకు ఇక్కడే తెలియజేస్తున్నాను. బయట చూడండి, ఎలక్ట్రికల్ పోల్స్ అన్నీ కూడా లేయింగ్ అవ్వడం జరిగింది. ఎలక్ట్రికల్ కనెక్షన్స్ కూడా వచ్చి ఉన్నాయి. ఆల్రెడీ మనకు ఉన్నటువంటి చోట ఫ్యాన్లు, లైట్లు కూడా వేస్తే పనిచేస్తున్నాయి. నీళ్ళకి సదుపాయం ఏదైతే ఉందో, ప్రెషర్ ఫిల్టర్స్ అనేటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది. చుట్టుకోవాళ్ళు మన కుందూరు నది నుంచి తీసుకొని వచ్చేసి ఇక్కడ ఫిల్టర్ ఏర్పాటు చేయనుంది. మన మున్సిపాలిటీ తరఫున వాటిని క్లోరినేషన్ చేసే కార్యక్రమాన్ని కూడా మేము చేపట్టబోతున్నాం. ఇంటర్నల్గా ఉన్న సీసీ రోడ్లన్నీ నిర్మాణాలు కూడా పూర్తి అయినాయి. మనకి ఎక్కడ పెండెన్సీ లేవు. వీళ్ళు లబ్ధిదారులు వచ్చే కొద్దీ కంప్లీట్గా ఒక 1x1 స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తూనే ఉంటామని చెప్పేసి ప్రతి 10-15 రోజులకు ఒక్కొక్క బ్లాక్ హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్తున్నారు టిడ్కో వాళ్ళు. సో మనం అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక దినోత్సవంను పురస్కరించుకుని నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ రవిచందారెడ్డి, మెప్మా అధికారి పాల్గొన్నారు. లింగ వివక్షతకు ముగింపు పలకాలని, తరతమ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ చదవాలని వారు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో ప్రాధాన్యత కల్పించిందని, అందుకు నిదర్శనంగా తనను చైర్మన్గా నియమించడమేనన్నారు. అందుకు ఒక మహిళగా గర్వపడుతున్నానని తెలిపారు. బాల్య వివాహాలు, బలవంతపు వివాహాలు, గృహహింస జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సీఎంఎం భాస్కర్ రెడ్డి, మెప్మా ఇన్ఛార్జి పీడి వెంకటలక్ష్మి, సీఓలు సుజాత, చంద్ర, నాగరాణి, బిందు, సిఆర్పీలు, హెల్త్ ఆర్పీలు పాల్గొన్నారు. ఈరోజు మహిళల గురించి, వారు పడే కష్టాల గురించి సొల్యూషన్స్ అన్నీ పీడి గారు చెప్పడం చాలా చక్కగా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ మ్యామ్. అదేవిధంగా ఈరోజు ఇంతమంది మహిళల ముందు నేను ఫస్ట్ చాలా తక్కువ సమయమే మెప్మా వాళ్ళు మాకు అందిస్తున్నారు. ఇది నేను కంప్లైంట్ ఇస్తున్నాను, ఎందుకంటే నాకు చాలా మటుకు ఇక్కడ చాలా తెలిసిన వాళ్ళే ఉన్నారు, చాలా మంచి రేపం ఉంది, కానీ మనల్ని కలవనీయట్లేదు ఎందుకు మీ మెప్మా వాళ్ళు. నేను నెక్స్ట్ టైం నుంచి రెగ్యులర్గా, నేను ఒక స్త్రీనే, నాకు జగనన్న కానివ్వండి, ఎమ్మెల్యే గారు కానీ ఒక మంచి అవకాశం ఇచ్చారు. మీ అందరితో కలిసే అవకాశాన్ని నేను కోల్పోకూడదు అనుకుంటున్నాను. కాబట్టి రాబోయే కాలంలో ఎక్కువ టైం కానీ మీతో, ఎందుకు అంటే చాలా మట్టుకి ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎక్కువ శాతం ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు గుర్తించలేము, కానీ మీరు ఖచ్చితంగా వాళ్ళ ఇంటి గురించి ప్రతి అన్ను మీకు తెలుస్తుంది. ఆ ర్యాప్ అనేది సిఆర్పీస్గా మీ అందరికీ ఉంటుంది, పదుగు మహిళలుగా. కాబట్టి మీతో తెలుసుకోవడం, నాకు మీతో ఉండడం నాకు ఎంతో అవసరం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. చాలా ఇష్టంగా కానీ దాన్ని మలుచుకుంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు మహిళలకు పట్ల వచ్చే వివక్షత గురించి మనం మాట్లాడుకుంటున్నాము. మనలోనే ఫస్ట్ మార్పు రావాలి. ఎక్కడ చూసినా కానీ అత్త కోడలే కొట్లాడుకుంటారు తప్ప కోడలు మామ చాలా తక్కువగానే కోడలతో ఆడుకోవడం జరుగుతుంది. మనము అత్తగా ఉన్నప్పుడు మన ఆడపిల్ల వేరే ఇంట్లో ఒక కోడలుగా ఉందని ముందు గుర్తించాల్సింది ఒక మహిళలైనటువంటి మనమే. కాబట్టి ఈరోజు మీరందరు ఇక్కడ ఒక ట్రైనింగ్ లాగానే అనుకోండి, మీకు మీతో మేము అన్ని ఒక విషయాలు పంచుకుంటే మీరు చక్కగా వెళ్ళి మీ బతుకుల్లో ఉన్న ప్రతి మహిళకి ఇది చేరుస్తారనే నమ్మకంతోనే ఈరోజు మీతోనే ఇది మొదలు పెట్టాలని ఇక్కడ ఈ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. మనం ఇంత తెలివి, ఇంతమంది ఉండి, ఇంత మెంబర్షిప్, ఇప్పుడు మనకు మెప్మా అయితే పట్టణంలో ఉన్నటువంటి మెప్మా వాళ్ళైతేనే ఉంది, రూరల్లో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు అయితే ఉంది, దాదాపుగా ఒక ఉద్యోగస్తులుగా లేని వాళ్ళందరూ కూడా ఈ గ్రూపుల్లో ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను. సాధారణంగా ఎక్కడ కూడా ప్రతి ఊర్లో కానీ ప్రతి పట్టణంలో కానీ ఎక్కడ చూసినా మనకు అందరం మహిళలు, అందరం సభ్యులేరు. కేవలం మన పరమావధి ఏదో ఆర్థికంగా మనకు ఆ వెసులుబాటును ఉపయోగించుకోవడం అనేది కాకుండా సమాజంలో మన మహిళా లోకాలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ఎవరైనా వారికి సమస్యలు వస్తే చెప్పుకోవడానికి, ఒక మహిళకు ఏదైనా సమస్య వస్తే చెప్పుకోవడానికి ఒక మహిళతోనే చెప్పుకుంటుంది కానీ ఇంకొకరు చెప్పుకోలేరు వాళ్ళు, అటువంటి దానికి కూడా మనం స్వావలంబనగా ఉండి వారికి ఎలాంటి సమస్యలు వస్తే మనం ఏ విధంగా ఎదుర్కోవాలని, మనం ఏ విధంగా మనం సాల్వ్ చేసుకోవాలనేటువంటి విషయాలను కూడా మనం మహిళలకు అందరికీ చైతన్యపరచాలనేటువంటి ఈ యొక్క గొప్ప సదుద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పడం జరిగింది. మేము గత 10-15 రోజులుగా మీకు ఈ కార్యక్రమాన్ని చేయాలని, సుమారు 1 వీక్ నుంచి మేము ఈ కార్యక్రమాన్ని చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం, కానీ మాకున్నటువంటి షెడ్యూల్లో నంద్యాల పట్టణ అభివృద్ధి సుందరీకరణలో భాగంగా వార్డులలో దశల వారీగా పలు అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందని మున్సిపల్ చైర్పర్సన్ మాగునిసా తెలిపారు. ఇందులో భాగంగా గురువారం 13-14 వార్డులలో 22 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్పర్సన్ భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ విమలమ్మ, వైసీపీ నాయకులు సోమశేఖర్ రెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన 2 ఏళ్ల కాలంలో పట్టణ అభివృద్ధిలో భాగంగా అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. అన్ని వార్డుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని దశల వారీగా పనులు చేపడుతున్నామన్నారు. ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోరెడ్డి సహకారంతో నంద్యాల పట్టణ సుందరీకరణ అభివృద్ధి బాటలో తీసుకువెళ్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల పట్టణం అభివృద్ధిలో భాగంగా 13వ వార్డు మరియు 14వ వార్డులో కౌన్సిలర్స్ గారితో కలిసి భూమి పూజ చేయడం జరిగింది. 13వ ₹10 లక్షల వ్యయంతో సీసీ డ్రైన్ రోడ్డు మరియు 14వ వార్డులో ₹12 లక్షలతో సీసీ డ్రైన్ రోడ్డు వేయడానికి భూమి పూజ చేయడం జరిగింది. అంతేకాకుండా
రెండు సంవత్సరాలలో కరోనా ఉండడం వల్ల అభివృద్ధి కుంటుపడడం జరిగింది. కాకపోతే ఇప్పుడు చూసుకుంటే నంద్యాల పట్టణంలో ప్రతి వార్డులోనూ డెవలప్మెంట్ కార్యక్రమం ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారి సహకారంతో నంద్యాల పట్టణాన్ని సుందరీకరణంగా అభివృద్ధి బాటలో తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నంద్యాల ఎమ్మెల్యే శ్రీ శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన నంద్యాల మున్సిపల్ చైర్మన్ శ్రీమతి మాబున్నీసా గారు ఇక్కడ రోడ్డు కావాలని అడిగిన వెంటనే మా వార్డుకు నిధులు మంజూరు చేసి లక్ష్మయ్య కాంట్రాక్టర్ గారి సహకారంతో, డిఈ గారు, ఎంఈ గారు, కమిషనర్ గారి సహకారంతో ఈ వార్డు అభివృద్ధి కోసం ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. పని కూడా ఎన్నో 20 సంవత్సరాల నుంచి ఎంతమందికి మొరపెట్టుకుంటున్నా కూడా ఈ వార్డు ప్రజలు ఈ రోడ్డు వేయడానికి అవకాశం లేక వేయలేదు. కానీ ఈ రోజున మా ఎమ్మెల్యే గారిని అడిగిన వెంటనే ఈ వార్డుకు నిధులు మంజూరు చేసి ఈ రోడ్డును కంప్లీట్ చేస్తున్నందుకు, ఈ రోడ్డు వాస్తవంగా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వర్షాకాలం అసలు ఇక్కడ ఫ్యామిలీలు ఉండాలన్నీ కూడా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి. అటువంటి ఈ క్లిష్ట పరిస్థితి నుంచి మా ఎమ్మెల్యే గారు మాకు ఇచ్చినటువంటి సహకారంతో ఈ రోడ్డును పూర్తి చేస్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా వార్డు ప్రజలకు కూడా మేము ఎప్పుడూ వెన్నంటి ఉండి వార్డు ప్రజల అభివృద్ధి కోసం ఏ గడప కార్యక్రమానికి వచ్చినప్పుడు శిల్ప ఎమ్మెల్యే రవి కిషోర్ రెడ్డి గారిని అడిగిన వెంటనే ఈ రోడ్డు అదే డెవలప్ చేయడం కోసం నిధులు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేయాలి. మంచి రోజులు వచ్చాయి. ఎన్నో ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్న రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ మా ఎమ్మెల్యే గారు, మా చైర్మన్ మేడం గారు అడిగిన వెంటనే శాంక్షన్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. దీనికి మా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా 2-3 రోడ్లు ఉన్నాయి, డ్రైనేజీలు ఉన్నాయి, అవి కూడా శాంక్షన్ చేసి పద్మావతిని నగరం పద్మావతి నగరుగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాము. అలాగే స్వచ్ఛ భారత్ పార్క్ ఉంది. ఆ స్వచ్ఛ భారత్ పార్క్ను ఇప్పుడు 3 పార్కులు తయారు చేశారు నంద్యాలలో. ఆ స్వచ్ఛ భారత్ పార్క్ కూడా మెయిన్గా చేయాలని మన ఎమ్మెల్యే గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డికి మద్దతును తెలియజేస్తూ నంద్యాల పట్టణంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కౌన్సిలర్లు, వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ప్రతినిధులు, అడ్వకేట్లు, పట్టణంలోని పట్టభద్రులు, మేధావులు, విద్యావేత్తలు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. వెన్నపూస రవీంద్రారెడ్డి విజయానికి అందరూ సహకరించాలని, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా మద్దతుదారులు మాట్లాడుతూ వెన్నపూస రవీంద్రారెడ్డిని గెలిపించడానికి ప్రతి ఒక్క పట్టభద్రుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అడ్వకేట్ల సంక్షేమానికి 100 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు. అలాగే అడ్వకేట్లకు నెలకు 3,000 గౌరవ వేతనాన్ని అందించడం వంటి సంక్షేమ పథకాలను ఏ ప్రభుత్వం చేపట్టలేదని తెలిపారు. వెన్నపూస రవీంద్రారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తారు. దయచేసి ఆలోచన చేసుకోండి, దయచేసి అర్థం చేసుకోండి. ఎంతో మంది విద్యార్థులు తప్పొప్పులు చేసినప్పటికీ కూడా గుండెల్లో పెట్టుకొని మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచినటువంటి అభ్యర్థిగా నేను గౌరవనీయ శాసనసభ్యులు రవి కిషోర్ రెడ్డి అన్న, అదేవిధంగా ఎంపీ కోచా బ్రహ్మానంద రెడ్డి గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గము కూడా విస్తృతమైనటువంటి ప్రచారం నిర్వహించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కౌన్సిలర్లని, అదేవిధంగా సచివాలయాల్ని, అదేవిధంగా పాఠశాలను, అదేవిధంగా పట్టభద్రులందరినీ కూడా న్యాయవాదులను, ఉద్యోగ ఉపాధ్యాయులను, పట్టభద్రులను, నిరుద్యోగ యువతి యువకులను అందరినీ కూడా వ్యక్తిగతంగా కలుస్తూ 1వ ప్రాధాన్యత ఓటు వేసి ఆశీర్వదించండి అని చెప్పి అందరినీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలను కూడా గుర్తు చేసుకుంటూ అఖండమైనటువంటి మెజారిటీతో 1వ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి అభ్యర్థిస్తున్నా. నాకు మా ఎమ్మెల్యే శిల్పా గారు, మా ఎంపీ గారు, మా నాయకులందరి మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసం, నమ్మకం ఉంది. 38 నియోజకవర్గాల్లో కూడా
నంద్యాల నాకు తెలిసి అఖండమైనటువంటి మెజారిటీతో ఒకటో రెండో స్థానంలో ఉంటుందని చెప్పి కూడా నేను ఆశిస్తూ ఉన్నా. క్షయవ్యాధి నిర్మూలనకు అలాగే రోగులకు వైద్య సాయం అందించేందుకు దాతల ముందుకు రావాలని పారిశ్రామికవేత్త దునపాటి యాగంటిరెడ్డి పిలుపునిచ్చారు. బనానపల్లె పట్టణంలోని యాగంటిరెడ్డి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 20 మంది క్షయవ్యాధి రోగులకు పౌష్టిక ఆహారం అందజేశారు. క్షయవ్యాధి నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, వారి ఆరోగ్యానికి అవసరమైన పౌష్టికాహారాన్ని అందించేందుకు దాతల ముందుకు రావాలని యాగంటిరెడ్డి కోరారు. సేవా కార్యక్రమాల్లో భాగం కావాలని పిలుపునిచ్చారు. ఆ మూడు వస్తువులు గుడ్లు, నాలుగు వస్తువులు బలవర్ధమైన నాలుగు వస్తువులతో పాటు 100 రూపాయలు క్యాష్, 20 గుడ్లకు 20 గుడ్లు 5 రూపాయల లెక్క. ఈరోజు టంగుటూరు ప్రైమరీ హెల్త్ సెంటర్ కింద నమోదు చేయబడిన శయవ్యాధిగ్రస్తులు అందరికీ కూడా పలుకూరు కూడా కేంద్ర గవర్నమెంట్ మరి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యరీత్యా ముందు తీసుకుంటూ డ్రగ్స్ అనేవి ఇస్తూ ఉంది. సో కాకపోతే పోషకాహారాలు అందించాలనే ఉద్దేశంతో డాక్టర్ శంకర్ గారు నన్ను కలవడం జరిగింది. సో ఈ పేషెంట్ అందరికీ కూడా పౌష్టికాహారం అందించాలి, ఏదైనా మీరు సాయ సహకారాలు అందిస్తే ఈ మంత్ ముందు తీసుకెళ్తామని చెప్పండి. సో ఆ ఉద్దేశంతోనే ఈరోజు దాదాపు 20 మందికి పైగా మనము పోషకాహారాలు, ఆయిలు, ఉడపప్పులు, గుడ్లు, కందిబ్యాళ్ళు ఒక కిట్లాగా అందించడం జరిగింది. సో గుడ్లు కూడా దాదాపుగా 30 రోజులకు సరిపోయే విధంగా కూడా సమకూర్చి వాళ్ళకి పేషెంట్లందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమం ఇంకా ఎవరైనా దాతలు ఉంటే డాక్టర్ గారిని కలిస్తే ఈ కార్యక్రమాన్ని వచ్చే నెల కూడా ముందుకు తీసుకుపోవడానికి అవకాశం ఉంది. గుంటూరు డోన్ స్టేషన్ల మధ్య నడుస్తున్న 1-7-2-2-8 నెంబర్ ఎక్స్ప్రెస్ రైలు డిసెంబర్ 2వ తేదీ నుండి 6వ తేదీ వరకు, అలాగే డోన్ గుంటూరు స్టేషన్ల మధ్య నడుస్తున్న 1-7-2-2-7 ఎక్స్ప్రెస్ రైలు డిసెంబర్ 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు కాచిగూడ గుంటూరు 1-7-2-5-2 ఎక్స్ప్రెస్ రైలు డిసెంబర్ 4-5 తేదీలలో మార్కాపూర్ గుంటూరు స్టేషన్ల మధ్య, గుంటూరు కాచిగూడ స్టేషన్ల మధ్య నడుస్తున్న 1-7-2-5-1 రైల్ డిసెంబర్ 5-6 తేదీలలో మార్కాపురం గుంటూరు స్టేషన్ల మధ్య పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు స్టేషన్ మేనేజర్ అబ్దుల్ వాహబ్ తెలిపారు. గజ్జలకొండ మార్కాపురం మధ్య నిర్వహిస్తున్న డబ్లింగ్ పనుల కారణంగా పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు నంద్యాల రైల్వే స్టేషన్ మేనేజర్ అబ్దుల్ వాహబ్ తెలిపారు. ప్రయాణికులు రద్దు చేసిన వేళలను గమనించాలని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించి అందగా ఉంటామని తెలిపిన ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డికి మద్దతు తెలుపుతూ నంద్యాల పట్టణంలో ఎన్నికల ప్రచారం. టిట్కో గృహాలలో సౌకర్యాల కల్పన పనుల పురోగతిని పరిశీలించిన మున్సిపల్ కమిషనర్, సంబంధిత శాఖ ఇంజనీర్లు. హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చూపరాదని, సమానత్వం పాటించాలని పిలుపునిచ్చిన డిఎంహెచ్ఓ. లింగ ఆధారిత వివక్షతకు వ్యతిరేకంగా మెప్మా ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం. విశ్వ మానవతావాదాన్ని లోకానికి చాటు చెప్పిన మహాకవి గురజాడ అప్పారావని పేర్కొన్న సాహితి శ్రవంతి జిల్లా అధ్యక్షుడు. క్షయవ్యాధి రోగులకు సాయం అందించేందుకు దాతల ముందుకు రావాలని పిలుపునిచ్చిన పారిశ్రామికవేత్త దునపాటి యాగంటిరెడ్డి. గజ్జలకొండ మార్కాపురం మధ్య డబ్లింగ్ పనుల కారణంగా పలు రైళ్లు రద్దు.
ఎమ్మెల్యే సహకారంతో నంద్యాల పట్టణాన్ని సుందరీకరణ అభివృద్ధి బాటలో తీసుకువెళ్తున్నామన్న మున్సిపల్ చైర్పర్సన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.